సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే డబ్బులు ఉంటే సరిపోతుందా ఇంకా ఏవో క్వాలిటీలు కావాలంటున్నాడు కొత్త ఫార్ములా చెప్తున్నాడు మన బండ్ల గణేష్ అవేంటో చూద్దాం పదండి నేను మాధురి వెల్కమ్ టు బర్డ్ మీడియా సినిమా తీయాలంటే ఏ క్వాలిటీ ఉండాలి రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలంటే ఏ రేంజ్ ఉండాలి ఇలాంటివన్నీ ఇప్పుడు డిస్కషన్స్ కు వచ్చేస్తున్నాయి ఈ తొక్కలో డిస్కషన్స్ ఏంటో మాకు అర్థం కావడం లేదు నువ్వు రెడీయా చెప్పు అనే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఈ లెవెల్లో టాలీవుడ్ లో నిప్పు రాజుకుంటుంది బయట కనపడడం లేదు గానీ కొట్టేసుకోవడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నారు సినిమాలు ఫ్లాప్ లోతుంటే అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో చూసుకోకుండా ఒకరి మీద ఒకరు పడి ఏడ్చేస్తున్నారు లేటెస్ట్ గా అశ్విని దత్ ఆ తర్వాత బండ్ల గణేష్ కామెంట్లు చూస్తుంటే అలాగే ఉంది ఒకప్పుడు పిచ్చ ఫ్లాప్ లు తీసి ఆ మధ్య అల్లుడు పుణ్యంతో హిట్ కొట్టి కాస్త గట్టెక్కిన అశ్విని దత్ షూటింగ్ లు ఆపటం ఏంటి పిచ్చి కాకపోతే అంటూ మండిపోతున్నారు ప్రతివాడు నిర్మాతని చెప్పుకుంటున్నాడంటూ విరుచుకుపడ్డారు సుయ్య అనగానే నాదో కట్టు అంటూ వచ్చేసే బండ్ల గణేష్ రానే వచ్చేసాడు ఈ వివాదంలోకి ఎంట్రీ వెంటనే ఇచ్చేశాడు అసలు కాల్ షీట్లకి ఇంకో షీట్లకి తేడా తెలియని వారు సినిమాలు తీసేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి ఎక్కువ మంది బండ్ల గణేష్ ను ట్రోల్ చేస్తున్నారు నీలాగా మాకు రాజకీయ నేతలు దొరకలేదయ్యా బినామీగా పెట్టుకుని డబ్బులు పోయడానికి నీకే స్టేటస్ ఉందని నిర్మాత అయిపోయావో మాకు తెలియదు అంటూ కామెంట్లు వస్తున్నాయి కాల్ షీట్లకి తేడా తెలియని వాళ్ళు కూడా సినిమాలు తీస్తున్నారు ఇయాల షూటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందో ఎన్నింటికి ప్యాక్ అప్ అవుతుందో తెలియని వాళ్ళకి కూడా సినిమాలు తీస్తున్నారు ఈ రోజు ఏ లైట్లు వాడుతున్నారో తెలియని వాళ్ళు కూడా సినిమా తీస్తున్నారు ఏ లొకేషన్ కి ఎంత ఛార్జ్ అవుతుందో తెలియదు వాళ్ళకి కూడా సినిమా తీస్తున్నారు నా 16వ సంవత్సరం 15వ సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చా 49 ఏళ్ళు వచ్చినాయి బండ్ల గణేష్ ఒకప్పుడు కామెడీ యాక్టర్ అవి కూడా తక్కువే ఒక ఫైన్ డే సడన్ గా నిర్మాత అవతారం ఎత్తాడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీశాడు కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి మొత్తం మీద అగ్ర నిర్మాత అయిపోయాడు మరి మధ్యలో ఏమైందో ఫండ్స్ ఆగిపోయాయో ఇచ్చేవాడి పవర్ పోయిందో గానీ సినిమాలు తీయడం ఆపేశాడు తీస్తా తీస్తా అంటున్నాడే గానీ తీయడం లేదు అలాంటోడు వచ్చి మాకు నిర్మాత ఏంటో చెప్తాడా అని చాలా మంది ఇప్పుడు ఫైర్ అవుతున్నారు ప్రొడ్యూసర్స్ గిల్డ్ గిల్డ్ అన్ని వేస్ట్ ఒక ఛాంబర్ ఒక కౌన్సిల్ ఉంది దానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలి సినిమాలు తీయని వాళ్ళు కూడా గిల్డ్లో ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు గిల్డ్ గిల్డ్లో ఉన్న వాళ్ళకి సినిమాలు తీయని వాళ్ళకి 20 సినిమాలు తీసే వాళ్ళందరూ సినిమా అది వడ్డీ వ్యాపారం కాదు ప్రాజెక్ట్ కాదు ఒక ప్రాజెక్ట్ కాదు ఏదో డబ్బులు ఇచ్చే సైట్ కొనుక్కోవటం కాదు అందరూ మా హీరో రేట్ తగ్గియాలి డైరెక్టర్ రేట్ తగ్గియాలి ఇవన్నీ వేస్ట్ టైం వేస్ట్ అవ్వాలి మీ బండ్ల గణేష్ గిల్డ్ అంట గిల్డ్ ఏందండి గిల్డ్ ఎందుకండి గిల్డ్ అశ్విని దత్ మీద కూడా అదే కౌంటర్ పడుతుంది నిజానికి అశ్విని దత్ చాలా సీనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు తీశాడు చిరంజీవి కృష్ణలతో కూడా తీశాడు పెద్ద పెద్ద హిట్లు కొట్టాడు కానీ తర్వాత డిజాస్టర్స్ చూసి సొమ్ములన్నీ పోగొట్టుకున్నాడు మరి ఊపిరి పోసింది మహానటి సినిమా ఇక ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే అంటూ భారీ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు ఇప్పుడు షూటింగ్ లో అయితే భారీగా నష్టపోవాల్సి వస్తుంది అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లోనే అశ్విని దత్ ఫైర్ అయినట్లున్నాడని అంటున్నారు అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి కామెంట్లు ఏమి చేయకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు ఇక కొన్ని బ్యానర్లను అయితే అగ్రదర్శకులు హీరోలు వెనక నుండి నడిపిస్తున్నారు మిగతా వారంతా ప్యూర్గా పాపం బిజినెస్ అయితేనే బయట పడగలిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళకే ఇప్పుడు థియేటర్స్ నడవకపోతే ఇబ్బందులు వచ్చేది ఓటీటీకి వెళ్ళినా తక్కువ అమౌంట్ కూడా వచ్చేది పాపం వాళ్ళకే వాళ్ళంతా ఇప్పుడు అదే టెన్షన్లో ఉన్నారు ఇప్పటికే మోనోపాలి పెరిగిపోయిన టాలీవుడ్లో అదే మోనోపాలి మరింత కాన్సల్జేట్ అవ్వడం ఖాయం సినిమాలు క్వాలిటీగా లేనిదే జనం చూడరు క్వాలిటీగా తీయాలంటే డబ్బు పెట్టాలి అది పెద్దోళ్ళకే సాధ్యం సో ఇక మిడిల్ స్మాల్ నిర్మాతలంతా షెడ్కు వెళ్ళిపోవలసిందేమో కాకపోతే వారు కూడా స్మాల్ బడ్జెట్లో మంచి కాన్సెప్ట్తో సినిమాలు తీస్తే ప్రాఫిట్ తెచ్చుకోగలరు ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపడంతో పాటు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి